సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుకాణాల్లోకి వరద నీరు చేరింది. సామాను అంతా తడిసిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహెడ్ మండలం బస్వాపూర్ మోయతుమ్మిద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిద్దిపేట నుంచి హన్మకొండకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద నీటిలో ఓ లారీ డ్రైవర్ కొట్టుకుపోయాడు. చెట్లలో చిక్కుకొని కాపాడమని వేడుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుకాణాల్లోకి వరద నీరు చేరింది. సామాను అంతా తడిసిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహెడ్ మండలం బస్వాపూర్ మోయతుమ్మిద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిద్దిపేట నుంచి హన్మకొండకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద నీటిలో ఓ లారీ డ్రైవర్ కొట్టుకుపోయాడు. చెట్లలో చిక్కుకొని కాపాడమని వేడుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుకాణాల్లోకి వరద నీరు చేరింది. సామాను అంతా తడిసిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహెడ మండలం బస్వాపూర్ మోయతుమ్మిద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిద్దిపేట నుంచి హన్మకొండకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద నీటిలో ఓ లారీ డ్రైవర్ కొట్టుకుపోయాడు. చెట్లలో చిక్కుకొని కాపాడమని వేడుకున్నాడు. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, వరద నీటిలో కొట్టుకుపోయిన లారీ డ్రైవర్ పరిస్థితి ఏంటి? అధికారులు ఎవరైనా స్పందించారా? సిద్దిపేట జిల్లాలో నిన్న గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని చిన్న పెద్ద వాగులన్నీ కూడా భారీగా ఉప్పొంగుతున్నాయి. దాంట్లోనే ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీగా వర్షం పడడంతో ఇటు ఆ చిన్న పెద్ద వాగులన్నీ కూడా పొంగి పొర్లుతుంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒక లారీ రోడ్డు దాటుతున్నటువంటి సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్తున్న ఒక లారీ రోడ్డు దాటుతుండగా ఆ వరద ఉధృతికి ఇసుక లారీ కొట్టుకుపోయింది. దాంతో పాటు దాంట్లో ఉన్న క్లీనర్ డ్రైవర్ ఇద్దరు కూడా వాగులో కొట్టుకుపోగా క్లీనర్ మాత్రం ఈత రావడంతో ఆయన రోడ్డు వైపుకు చేరుకుని స్థానికులు రక్షించారని, కానీ డ్రైవర్ కి మాత్రం ఈత రాకపోవడంతో చెట్టు కొమ్మను పట్టుకొని ప్రస్తుతం అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది నిచ్చెనలు వేసుకుని కాపాడేందుకు ప్రయత్నం చేశారు, కానీ వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఇదంతా కూడా ఇటు గజ్వేల్ కావచ్చు, కొమరవెల్లి ఈ ప్రాంతం నుంచి వచ్చే భారీ వరదంతా కూడా ఈ రోడ్డు పై నుంచే వస్తుండడం, ఈ వాగు ఉధృతి పెరగడంతో ఫైర్ సిబ్బంది కూడా ఇతన్ని డ్రైవర్ ని రక్షించే చర్యలు ముందుకు సాగలేదు. దీంతో NDRF బృందాలను అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సిద్దిపేట కమిషనర్ కూడా పోలీస్ కమిషనర్ కూడా వెళ్లి ఆ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు NDRF బృందాలు కూడా వచ్చి ఆయన రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ డ్రైవర్ మనం విజువల్స్ లో చూస్తున్నట్టు చెట్టు కొమ్మను పట్టుకుని ఆ నది ఏదైతే ఆ వాగు మధ్యలోనే ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. రైట్,